శ్రీమాత్రే నమః. ఈరోజు ఒక మాట చెప్తున్నానండి, మీకు ఒక సలహా అనుకోండి. అంటే ఇందులో కొంచెం పెద్దవాళ్ళకి వాళ్ళకి అందరికీ అనుభవపూర్వకమే మిగతా వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు ఏదైనా విషయం ఉంటుంది, ఒకళ్ళు ఒకలా చేస్తారు వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి. కానీ ఆర్థిక స్తోమత లేకపోయినా ఈ మధ్య అప్పులు చేసేసి చాలా, ఈ కార్డులు క్రెడిట్ కార్డులు ఇవన్నీ వచ్చిన తర్వాత అన్నీ ఏది కావాలంటే అది కొనేయడం, ఏది కావాలంటే అది హోటల్స్కి వెళ్ళిపోవడం, విపరీతంగా ఎక్కడ కావాలంటే అక్కడ తిరగడం చేస్తున్నారు. తర్వాత ఈఎంఐలు కట్టుకునేటప్పటికి తల ప్రాణం తోపుకొస్తుంది వాళ్ళకి. వాళ్ళని చూసి ఈ కార్డులు ఉన్నా లేకపోయినా అప్పు చేసి మనం ఎక్కడికైనా తిరిగేద్దాం అనిపించి చాలామందికి పట్టింది. కానీ ఇవన్నీ కొన్ని రోజులు గడిచాక మొదట కట్టగలరు, కానీ చాలా భారం అయిపోతుందండి. జీవితం కూడా చాలా కష్టమైపోతుంది, సుఖం ఉండదు. మీకు ఎంత డబ్బులు వచ్చినా అన్నీ కట్టేసుకుందుకే సరిపోతాయి. ఇంకప్పుడు సుఖమేముంటుంది, చేతిలో రూపాయి లేకుండా ఉంటే అలా ఎవరో ఒకళ్ళని చూసి పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఎవరి జీవితాన్ని వాళ్ళు తగలేసుకోకండి. ఎందుకంటే ఎంతోమందిని చూస్తున్నాం, ఎంతోమంది చాలా కష్టపడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎంత డబ్బు వచ్చినా వాళ్ళకి సుఖం అనేదే ఉండడం లేదు, వాళ్ళ మొహంలో నవ్వు అనేదే ఉండలేదు. ఏదో తిరిగేస్తున్నారు, ఆ టైంకి ఏవో కొనేస్తున్నారు, కార్డుల మీద బట్టలు ఇచ్చేస్తున్నారు, కార్డుల మీద ఊళ్ళు వెళ్ళిపోతున్నారు, కార్డుల మీద హోటళ్ళకి వెళ్ళిపోతున్నారు, అన్నీ వాటి మీదే. అవన్నీ కట్టపోతే బ్యాంక్ బోల్డ్ ఇంట్రెస్ట్ వేసి వసూలు చేస్తుంది. అప్పుడు ఎంతో బాధగా అనిపిస్తుంది. ఒక రకంగా ఈ బ్యాంకుల వాళ్ళు ఈ క్రెడిట్ కార్డులు ఇలాంటివి ప్రవేశపెట్టే యువతని అందరినీ పాడు చేశారు. ఒక బ్యాంక్ ఆఫీసర్ అయితే కరోనా టైంలో వచ్చిన వాళ్ళు చాలామంది పోయారు, బతికిన వాళ్ళకి ఎన్ని లక్షల్లో డబ్బు అయి ఉంటుంది. అప్పుడు కొన్నాళ్ళు ప్రభుత్వం కట్టపోయినా పర్వాలేదన్నా, తర్వాత ఒక 6 నెలలు పోయాక బ్యాంకుల వాళ్ళు ఊరుకోలేదు, కారు ఈఎంఐలు అవి కట్టని వాళ్ళని, అంత మీకు స్తోమత లేదే కారు ఎందుకు కొనుక్కోవడం అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. సరే, మనకి ఇంకా బ్యాంకులో లోన్ ఉంది కదా అని యువతల వాళ్ళు జవాబు చెప్పకుండా ఉన్నారు. కానీ అదే వాళ్ళు అసలు కార్ల మేళాలు అవన్నీ పెట్టడం ఎందుకు, కట్టండి కట్టండి అని వీళ్ళ చుట్టూ తిరగడం ఎందుకు? వాళ్ళ బిజినెస్ పెంచుకుందుకు వాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు. నిమిషానికి ఒక రోజులో 10 ఫోన్లైనా వస్తాయి, మీ క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ ఉంది, మీ క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ ఉంది అని. బజాజ్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది, యాక్సిస్ బ్యాంకు, చాలా బ్యాంకుల నుంచి వస్తూ ఉంటాయి ఫోన్స్ ఇస్తారు. అవి అవసరాన్ని వాడతారు, కట్టపోతే చాలా ప్రెషర్ తెచ్చేస్తారు. వాళ్ళ బిజినెస్ని పెంచుకుందుకు బ్యాంకు వాళ్ళు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు, తర్వాత చాలా హెరాస్ కూడా చేస్తున్నారు కట్టడం అటు ఇటు అయితే. అలాంటి వాళ్ళ చేతికి మనం చిక్కకూడదండి, మనం తెలివిగా ఉండాలి. వాళ్ళ బిజినెస్ మనం ఎందుకు పెంచాలి? మన జీవితాన్ని ఎందుకు తాత్కాలిక సుఖం కోసం అక్కడికి తిరగాలి, ఏవో ఇంకో 2 బట్టలు కొనుక్కోవాలి, హోటల్కి వెళ్ళిపోవాలి అన్న ఇదితో? ఇదివరకు వాళ్ళకి కార్డులు కానీ ఇలాంటివి ఏమీ లేవు కదా, వాళ్ళు పీస్ఫుల్గా ఉన్నారు కదా అని ఒక ఆలోచన చేసుకుని యువత అందరూ కూడా ఈ కార్డులు, గాడ్జెట్స్, ఒకడు ఒక ఫోన్ 50,000 పెట్టి కొంటే వెంటనే నేను 2 నెలలు తిరగకుండా ఇంకో కొత్త వెర్షన్ వచ్చేస్తుంది, అది 70,000 ఎంత ఉంటుంది, అది కొనుక్కోవాలి, గొప్ప చూపించుకోవాలి అన్న తాపత్రయం ఒకటి ఎక్కువైపోయింది బాగాను. దీనివల్ల మీకే సుఖం ఉండదు, ఎందుకంటే ఇప్పుడు పిల్లల ఫీజులు అవన్నీ లక్షల్లో ఉంటున్నాయి స్కూళ్ళల్లో. ఎంత చిన్న స్కూల్ అయినా 50,000 తక్కువ ఉండడం లేదు. పిల్లల ఫీజులే కట్టుకుంటారా, వాళ్ళనే పెంచేస్తారా, మీరే ఒక ఇల్లు అమర్చుకుంటారా, ఈ గాడ్జెట్స్కి వాటికి, ఈ ప్రయాణాలకి వాటికే ఖర్చు పెడతారా? జీవితం ఎప్పుడు సుఖంగా ఉంటే, మీ ఆరోగ్యం మనసు అన్నీ ప్రశాంతంగా ఉంటే జీవితం హాయిగా ఉంటుందండి. ఈ టెంప్ట్ చేసే కార్డులకి బ్యాంక్ వాళ్ళు ఇస్తామన్న ఆఫర్లకి ఎవ్వరూ లొంగిపోకండి, అదంతా వాళ్ళ బిజినెస్ టాక్టిక్ అంతే. ఇది కోసం వాళ్ళు మనకు ఆఫర్ చేస్తారు. మన మీద ప్రేమ ఉంటుందా ఎవరికైనా? మన మీద మనకే ప్రేమ ఉండాలి, మన కుటుంబం మీద మనకు ప్రేమ ఉండాలి, మన జీవితాన్ని మనం చక్కగా తీర్చిదిద్దుకోవాలి. ఇది నేను అందరికీ చెప్పే సలహా, మీకు నచ్చితే పాటించండి. ఉంటాను మీ విజయాపన్నాల.